బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఒక వారం కలిసిన తర్వాత హౌస్ వాతావరణం అంతా బాగానే ఉంది అనిపించిన నామినేషన్స్ సమయానికి మళ్ళీ వాడి వేడి వాతావరణం కనిపిస్తోంది ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్న కారణాలు దానికి అవతల కంటెస్టెంట్స్ ఇస్తున్న సమాధానాలు ఇవన్నీ కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదాలను పెంచుతున్నాయి ముఖ్యంగా శివాజీపై జరిగిన నామినేషన్ లో కంటెస్టెంట్స్ అంతా తమ పాయింట్ ని వినిపిస్తున్నా అవి వినడానికి కూడా శివాజీ సిద్ధంగా లేరు ప్రియాంక జైన్ శివాజీ మధ్య జరిగిన వాగ్వాదం పర్సనల్ అటాక్ గా ఉందని భావించారు ఇక సెప్టెంబర్ పదకొండవ ఎపిసోడ్ లో ఎవరు నామినేట్ చేయాలని అనుకుంటున్నారు అనగానే అమర్దీప్ ప్రియాంక షకీల శోభా శెట్టి దామిని ముందుకొచ్చారు ముందుగా అమర్దీప్ తనను ఆట ఆడడం లేదని ఊరికే టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని కారణం చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఊరికే ప్రశాంత్ ను పొగుడుతుంటే మిగిలిన వాళ్ళు ఆడడం లేదనే భావన కలుగుతుందన్నాడు బలహీనంగా ఉన్న వాళ్లను సపోర్ట్ చేస్తా అనడం కరెక్ట్ కాదని అన్నాడు అమర్దీప్ దానికి సమాధానంగా శివాజీ నేను బలహీనంగా ఉన్న వాళ్లతోనే ఉంటా వారిని కూడా నాతో పాటు ముందుకు తీసుకెళ్తా నా బిడ్డల మీద ఒట్టు బలహీనమైన సెక్షన్ కోసం ఉంటా అన్నదే నా నినాదం అనే స్టేట్మెంట్ ఇచ్చాడు అమర్దీప్ నామినేషన్ పూర్తయిన తర్వాత ప్రియాంక రంగంలోకి దిగడంతో వాతావరణం మరింత వేడిగా మారింది ప్రియాంక వచ్చి పనుల్లో యాక్టివ్ గా పాల్గొనడం లేదని ముందుగా ఒక కారణం చెప్పి శివాజీని నామినేట్ చేసింది ఇసుక టాస్క్ లో శివాజీ చేసిన తప్పుల గురించి చెప్తుండగా తన మాట వినకుండా నామినేట్ చేసి వెళ్లిపో అన్నట్టుగా మాట్లాడాడు శివాజీ అప్పుడు కూడా ఇలాగే చేశారు అంటూ ప్రియాంక ఆయన తప్పును ఎత్తి చూపింది సామెతలు చెప్పడం హేళన చేయడం లాంటివి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక చెప్పిన ప్రతి మాటను మధ్యలో ఖండిస్తూ మాట్లాడాడు శివాజీ పో అంటూ అమర్యాదగా మాట్లాడాడు అలా తనతో ప్రవర్తించొద్దు అని తనకు నచ్చదు అంటూ గట్టిగా చెప్పింది ప్రియాంక నామినేషన్స్ పూర్తయిన తర్వాత ప్రియాంకను పో అంటూ హేళనగా మాట్లాడిన శివాజీ గేమ్ అంటూ కామెంట్ చేశాడు దానికి ఆడుతున్నాడు అంటూ ప్రియాంక సమాధానం ఇవ్వగా ఎంజాయ్ చేయడానికి వచ్చావు అంటే శివాజీ విమర్శించాడు ట్రిప్ కి వచ్చాను కదా అంటూ వెటకారం చేసింది ప్రియాంక హౌస్ ను మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు అది జరగదు నీ వల్ల కాదు అంటూ అధికారికంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు శివాజీ దానికి సమాధానంగా నేను మేనేజ్ చేస్తే వేరేలా ఉంటుంది అని తన మాటను కొట్టేసింది ప్రియాంక ఇక శివాజీతో సన్నిహితంగా ఉండే షకీలా కూడా తనను నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది మీరు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు మీరు హౌస్ లో ఉంటే నేను మైండ్ గేమ్ ఆడలేను అనే కారణంతో శివాజీని నామినేట్ చేసింది షికీల ఆ తర్వాత శోభా శెట్టి దామిని కూడా ఇంచుమించు ప్రియాంక చెప్పిన కారణాలే చెప్పి శివాజీని నామినేట్ చేశారు ఎవరు ఏం మాట్లాడినా శివాజీ వినకుండా వ్యంగ్యంగా సమాధానాలు ఇవ్వడంపై ప్రేక్షకులు విమర్శలు కురిపిస్తున్నారు ఫన్ గా ఉన్నంత సేపు శివాజీ బాగుంటున్నాడని ఎవరైనా విమర్శిస్తే ఒప్పుకోవడం లేదని బిగ్ బాస్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు